మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్టులు, ముఖ్యంగా బామ పాత్రలో రాణించిన నటులు కూడా ఉన్నారు. అందరూ ప్రధానంగా నిర్మలమ్మను చెప్పుకోవాలి. దేవత, చిన్నోడు, పెద్దోడు, ఆవొకటి అడక్కు, దళపతి, చిన్నరాయుడు, గ్యాంగ్ లీడర్, మాయలోడు, కర్తవ్యం వంటి చిత్రాలతో బాగా గుర్తింపు పొందింది. సినీ నిర్మాతగా కూడా రాజేంద్ర ప్రసాద్, రజనీ కాంబినేషన్లో చలాకి మొగుడు, చాదస్తపు పెళ్ళాం సినిమాను రేలంగి నరసింహారావు డైరెక్షన్లో తీసింది. ఇక వయసు కారణంగా స్నేహం కోసం చిత్రం తర్వాత దాదాపు నటించడం మానేసిన నిర్మలమ్మ ఆ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి కోరిక మేరకు ప్రేమకు స్వాగతం మూవీలో నటించింది. జేడి చక్రవర్తిగా హీరోగా నటించిన ఈ మూవీ నిర్మలమ్మకు ఆఖరి చిత్రం. ఆ తర్వాత గుండె సంబంధ వ్యాధితో బాధపడుతూ 2009 ఫిబ్రవరిలో కన్నుమూసిన నిర్మలమ్మ తన నటనతో ఆడియన్స్ మధ్యలో చెరగని ముద్ర వేసుకుంది. మామ పాత్రల కోసం ఆమెకు డిమాండ్ ఉండేది. ఆమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఎదురు చూసిన సందర్భాలున్నాయి. నందమూరి అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశీల అందరితోనూ నటించిన నిర్మలమ్మ ఏపీలోని మచిలీపట్నంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించింది. ఈ అసలు పేరు రాజమణి. 19 వయసులో జీవి కృష్ణారావుతో వివాహమైంది. ప్రొడక్షన్ మేనేజర్గా ఆయన పనిచేసేవారు. నిర్మలమ్మ దత్తపుత్రిక పేరు కవిత. నాటకాలు నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న నిర్మలమ్మ 16 వయసులో 1943 గరుడ గర్వభంగం మూవీలో చెలికత్తె పాత్రలో సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో చిన్న పాత్రలే దక్కినప్పటికీ ఆమె నటనతో అందరికీ దగ్గరైంది. దీంతో తల్లిగా, బ్రాహ్మణ యువతిగా, ఇందులో తల్లిగా, బామ్మగా ఎన్నో పాత్రలు ఆమెకు డైరెక్టర్స్ ఇచ్చారు. కాంతారావు నటించిన పేదరాశి పెద్దమ్మ సినిమాలో వృద్ధురాలుగా నటించింది. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో నిర్మలమ్మకు అంతవరకు ఉన్న అమ్మ పాత్రలు బాగా మారిపోయాయి, బామ్మగా మారిపోయాయి. ఛాన్స్లు బాగా వచ్చాయి. రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ వంటి సినిమాల్లో నటించి హాస్యరసాన్ని కూడా పండించింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.